రోజున ఆహారము నేడు మాకు దయచేయము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నేర్పిస్తున్న అతి ప్రాముఖ్యమైన ప్రార్థన ఏమిటంటే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని అంటున్నాడు. నేడు మాకు దయచేసే ఆహారం, రోజు అనుదినము మేము తీసుకునే ఆహారాన్ని మాకు అనుగ్రహించు అనే ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇదే మత్తయి రాసిన సువార్తలో 6:8 మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని అంటున్నాడు. మన అనుదినాహారమును నేడు మనకు దయచేయమని దేవుణ్ణి అడగక మునిపే మనకు అక్కరగా ఉన్నవేవో అవి దేవునికి తెలుసు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాధారణంగా ప్రార్థన అనగానే దేవుడు అడగమన్నాడు కదా అని ఎన్నో విషయాలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. ఒక షాప్ దగ్గరకు వెళ్ళి ఈ వస్తువులు కావాలి అని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసినట్టు మనకు కావలసిన అవసరతలన్నిటినీ దేవుని సన్నిధిలో అన్నిటినీ దేవుడు ఇప్పుడే చేయాలి అనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఏది అవసరతో అదే దేవుడిస్తాడు. నేడు మనము తినే ఆహారం దానిని దయచేయమని ప్రార్థన చేయమన్నాడు అంటే, నేడు అనగా ఇప్పుడు మనకు కావలసిన అవసరతని దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు అనేది మనం గుర్తించాలి. అతలో 7:7 నేను చదువుతున్నాను. ప్రార్థన అనేది ఇక్కడ ఎలా చేయాలో తెలియచేస్తున్నాడు. 7:7 మత్తయి రాసిన సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. 3 విధాలుగా ప్రార్థనను గూర్చి ఇక్కడ తెలియచేశాడు. మొట్టమొదటిది అడుగుట. అడుగుట అంటే మన అనుదినాహారం, అంటే నేడు మనకు కావలసిన వాటి కొరకు మనం అడగాలి. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత కావలసిన వాటి గురించని కాదు, నేడు మనకు కావలసిన వాటిని దేవుని సన్నిధిలో మనం అడగాలి. అంటే ఇప్పుడు అవసరత, ఇప్పుడు కావలసిన అవసరత ఏది తప్పనిసరిగా మన జీవితంలో నెరవేర్చబడాలో అది అడగాలి. కాన విందులో యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో పాటు ఆ వివాహంలో పాలు పంపులు పొందినప్పుడు మరియా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళి, ద్రాక్షారసం అయిపోయినది కనుక ఇక్కడ ఈ ద్రాక్షారసాన్ని నువ్వు తయారు చేయాలి, నీవే అద్భుతం చేయాలి అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగింది. పరిస్థితి ఎలాంటిది అంటే, మర్యాద పూర్వకంగా ఆహ్వానించటానికి ఇక్కడ మనం కాఫీ టీ ఇచ్చి ఒక వ్యక్తిని ఇంటిలోనికి వచ్చిన వ్యక్తిని ఎలా ఆతిథ్యం ఇచ్చి గౌరవిస్తామో, అలాగే ఇస్రాయేలు ప్రాంతంలో ద్రాక్షారసమును ఇచ్చి అతిథులను ఆహ్వానించే ఆచారం వారు కలిగి ఉన్నారు. అలాంటి సమయంలో విందు ప్రధాని కూడా వచ్చాడు, అనగా చీఫ్ గెస్ట్ కూడా ఆ వివాహానికి వచ్చాడు. కానీ దానికి ముందే ద్రాక్షారసం అయిపోయింది. అప్పటికప్పుడు ద్రాక్షారసాన్ని గానుగలో మరలా సిద్ధం చేసే అవకాశం లేదు, మరలా ద్రాక్షారసాన్ని అప్పటికప్పుడు సృష్టించే అవకాశం లేదు. ఇక దేవుడు ఒక్కడే ఆ పని చేయగలడు అనే ఉద్దేశంతో తన కుమారుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మరి అన్నది ద్రాక్షారసం అయిపోయినది అని చెప్పింది. ఏది అవసరతో అది యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి చెప్పింది. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆ సమస్యను పరిష్కరించినట్టుగా యోహాను రాసిన సువార్త 2:5 మనకు కనబడుతుంది. ఆ ద్రాక్షరసాన్ని ఎలా చేశాడో, అక్కడ ద్రాక్షరసం చేయకపోతే వివాహం అనేది ఆగిపోయే ప్రమాదం ఉంది. వచ్చిన అతిథులు అగౌరవంగా భావించి వారు వెనక్కి వెళ్ళిపోతే వివాహం ఆగిపోయే ప్రమాదం ఉంది. తప్పనిసరిగా అక్కడ ద్రాక్షరసం అవసరం. అవసరత అక్కడ ఉన్నది కనుక ఆ అవసరత యొక్క తీవ్రత బట్టి అక్కడ ఉన్న వివాహం ఆగిపోయే పరిస్థితి ఉన్నది కనుక
ఆ ఘనమైన వివాహమునకు దేవుని దృష్టిలో ఘనమైన వివాహముగా ఉన్న వివాహ వ్యవస్థకు కలంకం అంటకుండా అక్కడ ద్రాక్ష రసాన్ని దేవుడు చేశాడు. ఏది అవసరతో అది దేవుణ్ణి మనం అడగాలి. యదార్థంగా నీకు ఏది అవసరతో మొట్టమొదటిగా దానిని దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి. రెండవది, అడుగుడి మీకు ఇవ్వబడును అని అంటూనే వెదకుడి మీకు దొరుకును అని అన్నాడు. వెతుకుట అంటే ఏమిటి? లేని దానిని మనం వెతుకుతాం. మనకు కావలసిన అవసరత, మన జీవితంలో జరగవలసిన అద్భుతం, మనకు కావలసిన స్వస్థత, ఇలాంటి లేని విషయాలను వెతకటం అనగా విశ్వాసముతో దానిని చూడటం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనది ఉన్నది అనుటకు రుజువు అని. విశ్వాసం అంటే లేని దానిని చూచే విధానం, లేని దానిని చూచి ఉన్నది అని నమ్మే విధానం విశ్వాసం మనకు నేర్పిస్తుంది. అనారోగ్యం ఉన్నది, స్వస్థత నీకు లేదు, స్వస్థత నీవు ఇంకా పొందుకోలేదు అనగా స్వస్థత నువ్వు చూడాలి. దారిద్ర్యత ఉన్నది, నీకు పేదరికం ఉన్నది, ధనాన్ని నువ్వు చూడలేదు, ఇంకా ధనవంతుడవు కాలేదు, ధనాన్ని నువ్వు చూడగలగాలి. ఒక విజయాన్ని ఇంకా నువ్వు పొందుకోలేదు, ఎన్నిసార్లు నష్టాన్ని అనుభవించావు, విజయాన్ని నువ్వు చూడగలగాలి. లేని దానిని నువ్వు చూడటమే విశ్వాసం. వెదకుడి మీకు దొరుకును అని అంటున్నాడంటే దేనినైతే నువ్వు అడుగుతున్నావో దాని యొక్క నిజస్వరూపమును, ఆ అద్భుతం యొక్క నిజస్వరూపమును, ఆ మేలు యొక్క నిజస్వరూపమును నువ్వు చూడగలగాలి. అంతేకాని చూడకుండా కళ్ళు మూసుకున్నాం, చీకటిగా ఉంది, ఏమీ కనబడట్లేదు, ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేశాం, ఏమీ కనబడలేదు, అన్నిటినీ దేవుణ్ణి అన్ని విషయాలలో దేవుణ్ణి అడిగాము, ఆమెన్ అన్నాం. ప్రార్థన అనేది విశ్వాసంతో ముడిపడి ఉన్నది. అందుకే బైబిల్ చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను అడుగువారికి ఫలం దయచేసేవాడని నమ్మవలను గదా. అనగా నువ్వు దేవుణ్ణి అడుగుతున్నది దేవుడు నీకు తిరిగి ఇస్తాడు అనే విశ్వాసంతో లేని దానిని నువ్వు చూడగలగాలి, దానినే వెతుకుట అంటాం. నువ్వు కనుగొనాలి లేని దానిని విశ్వాసంతో నువ్వు చూడగలగాలి. ఇది ప్రార్థనలో రెండవ విభాగం. అలాగే తట్టుడి మీకు తీయబడును. తట్టుడు తట్టుట అంటే ఏమిటి? తట్టుడి మీకు తీయబడును అంటున్నాడంటే తాళం వేసిన తలుపులు ఎవరు కొట్టరు. తాళం వేసి ఉంది కనుక ఎవరు లేరు, తలుపు కొట్టిన ఉపయోగం లేదు కాబట్టి కొట్టం. ఎప్పుడు తలుపును తడతాము అంటే తలుపు తీయటానికి లోపల ఒకరు ఉన్నారు అన్నప్పుడు, తాళం వేయలేదు ఆ తలుపు తీయబడుతుంది అని మనకు తెలిసినప్పుడు తలుపును తడతాం. అదే రీతిగా మన ఆశీర్వాదాన్ని లేని దానిని మనం చూసినప్పుడు, ఆ లేనిది మనం విశ్వాసంతో చూచి అది ముందుగానే దేవుడు మనకు అనుగ్రహించాడు అని ఆత్మ సంబంధమైన నేత్రాలతో విశ్వాసము ద్వారా దానిని చూచినట్లయితే తట్టుట, తట్టుట అంటే ఆజ్ఞాపించుట. దేనినైతే నువ్వు చూస్తున్నావో ఆ కనబడని ప్రపంచము నుండి నీ అద్భుతాన్ని నువ్వు పొందుకోవటానికి ఆజ్ఞాపించాలి. నువ్వు చూసిన ఆశీర్వాదాన్ని యేసు నామమున ఆ ఆశీర్వాదం నాకు కలుగునుగాక అని ఆజ్ఞాపించాలి. ఉదాహరణకు అనారోగ్యంతో నువ్వు ఉన్నావు, యేసు క్రీస్తు ప్రభు పొందిన గాయాలను నువ్వు చూడాలి. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగినది గనుక ఆ స్వస్థతను నువ్వు ఆజ్ఞాపించాలి. యేసు నామమున ఈ స్వస్థత వచ్చునుగాక. మన నిమిత్తం యేసు క్రీస్తు ప్రభు దరిద్రుడిగా మార్చబడ్డాడు అని బైబిల్ చెప్తుంది. మనకున్న దరిద్రతను చూడటం కాదు, యేసు క్రీస్తు ప్రభు ఆయన దరిద్రుడిగా మార్చబడి మనలను ధనవంతులుగా చేశాడు గనుక ఆయన ద్వారా వచ్చిన ధనాన్ని ఆశీర్వాదాన్ని మనం చూడాలి. శాపగ్రస్తమైన స్థితికి బదులు ఆయన ద్వారా కలిగిన ఆశీర్వాదాన్ని మనం చూడాలి. ఇటు రీతిగా యేసు క్రీస్తు ప్రభు సిలువలో అన్నిటినీ ఆయన మనకు అనుగ్రహించాడు. కొన్ని త్వర త్వరగా తెలియచేస్తాను. ఆయన దెబ్బలు తిన్నది మనకు స్వస్థత కలుగు చేయటానికి. ముళ్ళ కిరీటం పెట్టుకొని నువ్వు రాజువా అని హేళన చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఎందుకు అంటే
ఆ అవమానకరమైన స్థితి నుండి మనకు విడుదల కలగజేసి ఘనతను ఇవ్వడానికి. యేసుక్రీస్తు ప్రభు ఆయన చెంపల మీద కొట్టబడ్డాడు, కళ్ళకు కంతలు కట్టబడి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించు అని యేసుక్రీస్తు ముఖం మీద ఉమ్మువేసి హేళన చేస్తే మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి నింద, ప్రతి అవమానం, మనలను బాధించే ప్రతి విషయం నుండి యేసుక్రీస్తు ప్రభు మనకు విడుదల కలుగు చేయటానికి అట్టి రీతిగా యేసుక్రీస్తు ప్రభు అపహాసకుల మధ్య హేళన చేయబడ్డాడు, నిందించబడ్డాడు, నువ్వు రాజువా అని అనేకుల చేత ఆయన అవమానాన్ని భరించాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువలో 3 మేకుల చేత బంధించబడ్డాడు. అలా బంధించబడ్డాడు, కదలలేని స్థితిలో ఆయన ఉన్నాడు అంటే ఈరోజు భూమి మీద బాధపడుతూ ఉన్న వ్యక్తి, చేతబడి చేత నేను బాధపడుతున్నాను, బంధకాల చేత నేను బాధపడుతున్నాను అనే ప్రతి వ్యక్తికి బంధకాలన్నిటి నుండి యేసుక్రీస్తు ప్రభు విడుదల కలుగజేశాడు. ఆయన బంధించబడ్డాడు, బంధించబడి బంధకాలు కలిగిన ప్రతి మానవునికి పాపమనే బంధకము నుండి, శాపమనే బంధకము నుండి, రోగమనే బంధకము నుండి, ప్రతి బంధకము నుండి దురాత్మ శక్తుల చేత బంధించబడిన ప్రతి వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభు బంధించబడి విడుదల కలుగజేశాడు. ఆయన 2 చేతులు చాపబడ్డాయి, ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు బ్రతికున్నప్పుడు ఈ భూమి మీద ఒక మాట అన్నాడు, నక్కలకు బొరియలుంటాయి, ఆకాశ పక్షులకు గూళ్ళుంటాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు లేదు అన్నాడు. ఆ స్థలం ఏంటో తెలుసా? ఆ స్థలం ఏంటో తెలుసా? 2 చేతులు ఆ సిలువలో చాపబడిన తరువాత తలవాల్చుకోవటానికి కూడా చోటు లేని, నెమ్మది లేని మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు పొందుకున్నాడు. ఈరోజు సుఖముగా మనం నిద్రించటానికి, నెమ్మది కలిగి నిద్రించటానికి, ధైర్యం కలిగి జీవించటానికి నెమ్మది లేని మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన పొందుకున్నాడు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు నా దేవా నా దేవా నన్ను నేల చెయ్యి విడనాడావు అని అన్న సందర్భంలో ఆయన తండ్రి చేతి నుండి తన చేతిని విడిచిపెట్టి ఆయన అనాథగా మార్చబడి అనాథలుగా ఉన్న మనలను తండ్రి చేతితో కలిపి వారసత్వాన్ని, దేవుని కుమారులుగా ఉండే వారసత్వాన్ని యేసుక్రీస్తు ప్రభు సిలువలో మనకు అనుగ్రహించాడు. రాను మీద వేలాడిన వాడు దేవుని దృష్టిలో శాపగ్రస్తుడు గనుక ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ఆ శాపగ్రస్తుడిగా మార్చబడిన యేసు మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. వస్త్రహీనుడిగా మార్చబడ్డాడు, మనకు ప్రతి ఒక్క అవమానాలన్నిటి నుండి ఆయన వస్త్రహీనుడిగా, దిగంబరుడిగా ఆయన మార్చబడి ఆత్మ సంబంధమైన మహిమా వస్త్రాన్ని మనకు అనుగ్రహించి దేవుని సన్నిధిలో ధైర్యం కలిగి తండ్రి అని ప్రార్థించే గొప్ప ధన్యత యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇటు రీతిగా ఆయన కాచిన రక్తం బట్టి ఈరోజు మన మనస్సాక్షిని శుద్ధి చేసి, మన మనస్సాక్షిలో ఉన్న దోషారోపణ శుద్ధి చేసి ఆయన రక్తం ద్వారా మనలను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, నీతిమంతులుగా మార్చి, రక్షణ అనుగ్రహించి మనము దేవుని రాజ్యమునకు వారసులుగా మార్చబడటానికి ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఆయన మరణించిన కారణంగా మనకు మరణ భయం అనేది లేకుండా మరణ భయము నుండి మనకు విడుదల కలుగజేశాడు. ఇటు రీతిగా యేసుక్రీస్తు ప్రభు అడగక మునుపే ప్రతి ఒక్క బాధ నుండి, సమస్య నుండి, ప్రతి విషయంలో ఆయన మనకు మేలు చేశాడు. అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా అన్నిటినీ మనం పొందుకున్నామని నమ్మి వాటిని చూచి ఆ ఆశీర్వాదాన్ని మనకు కలుగునట్లుగా మన అధికారాన్ని ఉపయోగించి ఆజ్ఞాపించాలి. యేసు నామమున ఇలా జరుగునుగాక, యేసు నామమున ఇలా విజయం కలుగునుగాక, యేసు నామమున ఈ ఆటంకం తొలగునుగాక, యేసు నామమున ఈ అద్భుతం జరుగునుగాక, యేసు నామమున ఈ స్వస్థత వచ్చునుగాక. మాట్లాడాలి. చీకటి అగాధ జలముల మీద దేవుడు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నాడో, ఆయన మాట్లాడక మునుపు చీకటే, నిరాకారమే, శూన్యమే, కానీ వెలుగు కమ్మని ఎప్పుడైతే మాట్లాడాడో, వెలుగు కలుగునుగాక అని మాట్లాడగానే వెలుగు ప్రత్యక్షపరచబడింది. ఈరోజు మన జీవితంలో దేవునికన్నీ తెలుసు కదా, దేవుడు మన బాధలు తెలుసు కదా, కాదు, మన జీవితంలో మనకివ్వబడిన అధికారాన్ని ఉపయోగించటానికి, దేవుని సన్నిధిలో మనకివ్వబడిన ఆశీర్వాదాన్ని మనం అనుభవించటానికి ఎప్పుడైతే ప్రకటిస్తామో, ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తామో, అలాగూ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు కలిగిన ప్రతి ఆశీర్వాదమును
మనం పొందుకుంటాం అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇటు రీతిగా మనకు కలిగిన అవసరత దేవుని సన్నిధిలో మనం అడగాలి. వాస్తవంగా నిజంగా ఎలా మనం ప్రార్థన చేయాలో మనకు తెలియదు, దేనిని అడగాలో మనకు తెలియదు. విశ్వాసుల యొక్క బలహీనత ఏమని బైబిల్ చెప్తుంది? రోమీలకు రాసిన పత్రిక 8:26 ఏమని బైబిల్ మనకు తెలియచేస్తుంది? వాస్తవంగా విశ్వాసులుగా ఉన్న మనకి ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదు. రోమీలకు రాసిన పత్రిక 8:26 ఆత్మయు మన బలహీనతను చూచి, మన బలహీనత చూచి, ఏంటి ఆ బలహీనత? ఆ బలహీనత చూచి మనకు సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుత్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. మన బలహీనత అదే, యుత్తముగా అనగా మంచిగా జవాబు కలిగించే ప్రార్థన, మంచిగా దేవుని యొద్ద నుండి జవాబు తీసుకుని వచ్చే ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు. మన బలహీనతను ఆత్మ చూస్తూ మనకు సహాయం చేస్తున్నాడు. ఏలయనగా మనము యుద్ధముగా ఎలాగూ ప్రార్థన చేయవలను మనకు తెలియదు. కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం, చూడండి ఎలాంటి ప్రార్థన చేయాలో, పరిశుద్ధాత్ముడు దేవుని చిత్త ప్రకారం, దేవుని యొక్క చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎలా పడితే అలా కాదు, ఏది పడితే అది కాదు. పరిశుద్ధాత్ముడు దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మనలో ఉండి ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో మన పక్షమున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే మనం నోరు తెరిస్తే, అదే మనం ప్రార్థించడం మొదలు పెడితే ప్రార్థన ఎలా చేయాలో అది మనకు తెలియదు, మనకు రాదు, అది మన బలహీనత అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మన జీవితంలో ప్రార్థన అనగానే అన్నిటినీ దేవుణ్ణి అడిగితేనే, అన్ని అడిగితేనే అడిగితేనే దేవుడిస్తాడు, అడిగితేనే దేవుడిస్తాడు. లేదా దేవుడు మనకు తండ్రి, తండ్రి దగ్గర మనం అడుగుతున్నాము అంటే అధికారం కలిగిన వారముగా అడగాలి. అధికారం లేనట్టు కన్నీటితో ఏడవటం కానీ, దుఃఖముతో ఏడవటం కానీ, లేక మనసును బాధించుకోవటం కానీ, ఉపవాసాలతో మనలను మనం కఠినంగా మన శరీరాన్ని నలగొట్టుకోవటం కానీ, లేదా మన జీవితం లేదో దీన స్థితిలో ఉన్నప్పుడే ఆయన దయ చూపిస్తాడు అన్నట్టుగా గాని కాదు. ఆయన తండ్రి అయినప్పుడు మనకు కలిగిన అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలి. మనం కుమారులము కనుక ప్రతి విషయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తాడు. తప్పిపోయిన కుమారుని యొక్క కథ మనకు తెలుసు. తండ్రి దగ్గర ఆస్తి ఉన్నప్పటికీ, అది పంచిపెట్టినప్పటికీ ఆ ఆస్తి తండ్రి తన తదనంతరం పిల్లలకే చెందుతుంది. కానీ కుమారుడు, చిన్న కుమారుడు ఏమనుకున్నాడు? తండ్రి యొద్ద నేను ఉండకూడదు, స్వతంత్రుడిగా ఉండాలి, తన ఆధీనంలో అధికారం క్రింద నేను ఉండకూడదు, అన్నిటిలో తన ఆజమాయిషి నాకు వద్దు, నేను దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు. తండ్రి ఇచ్చేశాడు, అడిగింది ఇచ్చేశాడు, కానీ ఎలా ఉపయోగించాలో ఆ కుమారునికి అర్థం కాలేదు. తనకు రావలసిన ఆస్తి అంతా కూడా ఇచ్చేశాడు, కానీ ఆ ఆస్తిని ఎలా భద్రపరుచుకోవాలో తన కుమారునికి అర్థం కాలేదు. ఆఖరికి తండ్రికి దూరం అయిపోయిన వెళ్ళిపోయిన వ్యక్తి చిట్ట చివరిగా తన తప్పును తెలుసుకొని అంత దూరం నుండి మరలా తిరిగి అడుగులు అడుగు వేస్తున్నప్పుడు ఎందుకింత దూరం నా తండ్రిని విడిచిపెట్టొచ్చాను అని ఎంతో బాధపడ్డాడు. నేను వెళ్ళి మా తండ్రిని మళ్ళా క్షమాపణ అడగటానికి కూడా అర్హుణ్ణి కాదు, పరలోకమందున్న దేవునికి తండ్రికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, అయ్యో అని తన్ను తాను దేవుని సన్నిధిలో చేసిన తప్పును బట్టి, తండ్రి ఎదుట చేసిన తప్పును బట్టి నాకిక క్షమాపణే లేదు అనే విధంగా బాధపడ్డాడు. దేవుడు అడిగితే ఇవ్వడు అని కాదు, దేవుడు అడిగితే ఇస్తాడు. అడిగినది శ్రేష్టమైనదే దేవుడిస్తాడు. ఆ శ్రేష్టమైనది ఏంటి అని బైబిల్ చెప్తుంది? శ్రేష్టమైనది దేవుడు ఏమని అనుగ్రహిస్తాడు, ఏది అనుగ్రహిస్తాడు అని అనుకుంటున్నాం? అందుకే ఇందాక మనం చదివిన వాక్య భాగంలో మత్తయి రాసిన సువార్త 7:7 నుండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెబుతూ 12 మనుషులు మీకు ఏమి, 11 మీరు చెడ్డవారయుండు ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్య ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు, శ్రేష్టమైన ఈవులు అనుగ్రహించును అని చెప్పాడు.
ఇదే మాట లూకా రాసిన సువార్త 11వ అధ్యాయంలో ఇటు రీతిగా ఆ శ్రేష్టమైనదేమిటో ఇక్కడ రాయబడింది. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయంలో 13వ వచనంలో ఏమిటంటే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించెను. దేవుని యొద్ద ఉన్న శ్రేష్టమైనది ఏంటి? అది దేవుడు మనకిస్తాడు అని బైబిల్ చెప్తుంది. తన్ను అడిగేవారికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదకరమైన ఉన్నతమైన ప్రశస్తమైన బహుమానం ఏమిటి అంటే, పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ అనేది దేవునితో మనలను సహవాసంగా మార్చడం మాత్రమే కాదు, దేవునితో మనము సంబంధాన్ని కలిగి ఉండటం, వారసత్వం కలిగి ఉండటం, స్వాతంత్ర్యం కలిగి ఉండటం, అధికారంలో పాలిభాగస్థులుగా ఉండటం, ప్రతిదీ పరిశుద్ధాత్మ ద్వారా మనకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి తన్ను అడుగు వారందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అదే పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో మన పక్షమున ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలా ఆత్మలో ప్రార్థించిన అనుభవము ఎవరికైనా బైబిల్లో కలిగి ఉన్నారా అంటే, రెండు ఉదాహరణలను నేను మీకు తెలియజేస్తాను. యోహాను రాసిన సువార్తలో 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు లాజరు చనిపోయిన సందర్భంలో 33వ వచనం, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 33వ వచనంలో మనం గమనిస్తే, అక్కడ ఆమె అనగా ఆ ఇద్దరు సహోదరులు మరియా మార్త ఇద్దరు ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అని వ్రాయబడింది. ఆత్మలో మూలుగుచు అని అంటున్నాడంటే, ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవ ఉదాహరణ, ఆత్మలో ప్రార్థన చేసిన అనుభవము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 15వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆత్మతో ప్రార్థన చేతును మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును మనసుతో పాడుదును అని పౌలు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఆత్మతో ప్రార్థన చేసే విధానాన్ని పౌలు కలిగి ఉన్నాడు, యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. ఆత్మతో ప్రార్థించే అనుభవం మనం కలిగి ఉండాలి. మనసుతో మనం ప్రార్థించే అనుభవం మనకు ఆల్రెడీ అది కలిగి ఉన్నాం. సమస్యను చూసి దాని తీవ్రత చూసి అది దేవుడు అద్భుతం చేయకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అని ఎంతగానో భయపడుతూ దేవుని సన్నిధిలో రకరకాలుగా ప్రార్థిస్తున్నాం మనసును బట్టి. అయితే దానికి మించిన ప్రార్థన ఆత్మతో ప్రార్థన. ఆ ఆత్మతో చేసే ప్రార్థనలు ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షమున విజ్ఞాపన చేయటం మొదలు పెడితే దేవుని యొక్క చిత్తానుసారమైన ప్రార్థన మన నోటి నుండి మనం చేయగలుగుతాం. అప్పుడు అద్భుతాలను మన జీవితంలో మనం అనుభవించగలుగుతాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో 11వ వచనంలో, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని అంటున్నాడంటే, అక్కర కలిగినవి, అవసరత కలిగినవి మనం ప్రార్థించటం అనేది పరిశుద్ధాత్మ ద్వారా ఎరిగిన వారముగా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ప్రార్థించే అనుభవం మనకు కావాలి. ఇదే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో 25వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఇటు రీతిగా అన్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి అంటున్నాడు. మన జీవితంలో భవిష్యత్తును గూర్చి ఆలోచించినప్పుడు ఏంటో ఏం జరుగుతుందో అని అనేక సమస్యల మధ్య మన జీవితం ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఎలా అద్భుతం చేస్తాడో, మన భవిష్యత్తు ఏమిటో అనే ప్రశ్నలు మనకు కలుగుతూ ఉన్నాయి. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఏమి త్రాగాలో ఏమి తినాలో అని మీ ప్రాణము గూర్చైనను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చైనను మీరు చింతించొద్దు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అంటూ ఒక మంచి మాట చెప్పాడు. 26వ వచనంలో మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్టలు కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? ఏ పక్షి ఏ పిచ్చుక తన గూటిలో ఆహారాన్ని నిల్వ చేసుకున్న పక్షులు పిచ్చుకలను మీరు చూసారా?
ఆహారాన్ని నిలువ చేసుకుని ఆ గూటిలో దాచుకున్న పక్షులు పిచ్చుకలు ఏమైనా ఉన్నాయా? ఇల్లు ఖాళీ, గూడు ఖాళీ, కానీ ఉదయాన్నే కిలకిలమని దేవుణ్ణి స్తుతిస్తూ సంతోషంగా వాతావరణంతో కూడా సంబంధం లేదు. అది ఎండాకాలమా, వానాకాలమా, ఎలాంటి కాలమో, కానీ ఉదయాన్నే సంతోషంగా గూటి నుండి బయటకు వస్తుంది. ఇల్లు ఖాళీ, రేపటిని గూర్చిన చింత వాటికి లేదు. ఆకాశం మందున్న పక్షులను దేవుడు పోషిస్తున్నాడు. అవి దేవుని మీద ఆధారపడే జీవితాన్ని మనకు తెలియజేస్తున్నాయి. 31వ వచనంలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. ఇక్కడ ఏమిటి, ఈ విషయంలో ఏమి తినాలి, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలనే భవిష్యత్తును గురించి మీరు ఆలోచించొద్దు, భయపడొద్దు, చింతించొద్దు. వాటిని గూర్చి ఎవరు ఆలోచిస్తారు? ఎవరైతే దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారో, ఎవరు నిజమైన దేవునికి దూరస్తులుగా ఉంటారో, ఎవరు దేవుని మీద ఆధారపడరో, వారు చింతిస్తారు, మనం కాదు, మనం కాదు. ఇంకా ఇక్కడ ఉంటున్నాడు 32-33 వచనాల్లో, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అంత మాత్రమే కాదు 34వ వచనంలో, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. చిట్ట చివరికి ఒక మాట అన్నాడు, ఏనాటికి ఇడా నాటికి చాలని. ఏనాటికి ఇది ఆ నాటికి చాలు అంటే అర్థం ఏంటో తెలుసా? భవిష్యత్తు ఏమైపోతుందో, ఏమైపోతుందో అనే భయంతో, అవిశ్వాసముతో లేనిపోనిదన్నిటిని మనం ఊహించుకొని భయపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, జరగని నష్టం జరిగినట్టుగా, కలగని అనారోగ్యం కలిగినట్టుగా, ఏదో ఉపద్రవం సంభవించినట్టుగా, అపజయాలు కలిగినట్టుగా, బలహీనలు అయిపోయినట్టుగా, లేనిపోని ఆలోచనలు అవిశ్వాసంతో మన జీవితంలో దినదినము రాను రాను సంతోషానికి బదులు దుఃఖాన్ని, ఆశీర్వాదానికి బదులు శాపాన్ని, విజయానికి బదులు అపజయాన్ని, ఇలాగ మన జీవితంలో సమస్యలు సృష్టించుకుంటున్నాం. ఇక చాలు, ఏ నాటి కీడు ఆనాటికి చాలు, ఏ నాటి అవిశ్వాసం ఆనాటికి చాలు, ఇక భవిష్యత్తును గూర్చి ఇక భయం లేదు. రేపటిని గూర్చి చింతించే పని మనది కాదు. రేపటి దినం సిద్ధపడే రీతిగా తన్ను మన కొరకు సిద్ధపరచుకుంటుంది. రేపటి దినం మనకు కావలసినవి ఎలా సమకూర్చాలో, భవిష్యత్తులో మనకు కావలసినవి ఎలా సమకూర్చబడాలో, రానున్న సమయమే ప్రతిదీ మనకు కావలసిన ఏర్పాట్లను చేస్తుంది. ప్రతి దినము మన కొరకు పనిచేస్తుంది. కాబట్టి ప్రతిదీ దేవుని సన్నిధిలో మనం అడుగుతున్నప్పుడు, మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రతి విషయం కూడా, ఇప్పుడు ఏది అవసరమో, మా అనుదినాహారము అంటే ఇప్పుడు నేడు మనకు కావలసినది దేవుని సన్నిధిలో అడుగుతాం బట్టి, మనకు కావలసిన అవసరత, ఇప్పుడు కావలసిన అవసరత ఖచ్చితంగా దేవుడు ఇప్పుడు చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు అనే విశ్వాసముతో దేవుని మీద ఆధారపడే ప్రార్థన ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు.